నా పేరు సుధాకర్ చిట్వేల్ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను మా మండలంలో శ్రీ ఓసూరు కందస్వామి గారు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో చీడపీడలను అదుపు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు దీని ద్వారా వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన మంచి పంటను పొందడమే కాకుండా మార్కెట్లో మంచి ధరను కూడా అతని ఉత్పత్తికి పొందుతున్నాడు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని చాలా మంది రైతులు ఈ పద్ధతులు చాలా బాగున్నామని వాళ్ళు గాని ఈ పద్ధతులు పాటించడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఈ చిట్వేల్ మండలంలో ఓసూరు కందస్వామి గారు అతను ఆచరించిన పద్ధతులు అతని మాటల్లోనే విందాం నమస్తే నా పేరు ఓ కందస్వామి నాది కడప జిల్లా చిట్వేల్ మండలం చిట్వేల్ గ్రామమే నాకు 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది నేను ఈ పొలంలో 2015 వరకే నేను రసాయనిక ఎరువులతోటి పురుగు మందులతోటి నేను వ్యవసాయం చేస్తూ ఉంటిని అది ఈ ఖర్చులు ఈ కూలీలు అని లెక్కేస్తే నాకు ఖర్చుయే ఎక్కువ వస్తున్నది అది భరించలేక కొంతమంది సలహాల మేరకు నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి రావాలని మొదట వర్మి కంపోస్ట్ తోటి తర్వాత వచ్చేసి పశువుల ఎరువులతోటి జీవామృతం ఘనజీవామృతం వీటితోటి నేను వ్యవసాయం మొదలుపెట్టాను ఇంకా కూడా ఇప్పటికీ నూనెలు ఉపయోగించి నూనెల్ని వాడి మంచి దిగుబడి నాణ్యమైన కూరగాయలు నాణ్యమైన పంట తీసేదానికి నేను చాలా ముందుకొచ్చాము మాతోటి ఉన్న ప్రతి రైతుతో కూడా మేము పంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ మంది రైతులు కూడా నేను ఈ విధానాన్ని చెప్తున్నాను గ్రామంలో కూడా చాలామంది రైతులు ఈ నూనెలు వాడడానికి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు నేనైతే ఇప్పుడు గత రెండు పంటలుగా ఈ నూనెలతోటినే నేను సాగు చేస్తున్నాను మా దగ్గర కొన్ని రైతులు కూడా ఇప్పటివరకు కొంతమంది విని బెంగళూరు నుంచి కూడా వచ్చి మా దగ్గర ఈ ప్రకృతి చేస్తున్నటువంటి నూనెలతోటి చేస్తున్న కూరగాయలని తీసుకుపోయి సంతృప్తి పడి మళ్ళీ కూడా వాళ్ళ డిమాండ్ నాకు ఎక్కువ కావాలని వాళ్ళు ఇక్కడికే వచ్చి వాళ్ళ వెహికల్తోటి వచ్చి తీసుకెళ్తున్నారు ఈ నూనెలతో పండించిన కూరగాయల వివరాలని నేను మీకు తెలియజేస్తున్నాను నేను నా పొలంలో వంగ బీర కాకర మునగ గుమ్మడి సాగు చేస్తుంటాను నేను నా పొలంలో వాడే నూనెలు కానగ నూనె వాడడం వలన వేరు వ్యవస్థ బాగుంటుంది అదేవిధంగా పంటపైన పాముపొడ తెగులను కూడా కానగ నూనె నివారిస్తుంది కొబ్బరి నూనె ఇందులో పుష్కలంగా పొటాసు బోరాన్ ఉంటుంది ఇది పంట ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది వేప నూనెలో బోరాను నైట్రోజన్ ఉంటుంది ఇది పంటని ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది ఆవ నూనె చలికాలంలో పంటలని మంచు నుంచి కాపాడుతుంది నువ్వుల నూనెలో మ్యాంగనీస్ ఉంటుంది ఇది ఈ మ్యాంగనీస్ వల్ల చెట్ల ఆకులు ఆకర్షణీయంగా ఉంటుంది కొమ్మలు దృఢంగా ఉంటుంది తౌడాయిలు మనం భూమిలో వాడుతున్నాం దీని వలన తౌడాయిల్లో జింక్ ఉంటుంది పంటలో జింక్ లోపాన్ని నివారిస్తుంది ఆమదూనెలో బోరాను మ్యాంగనీస్ ఉంటుంది ఇది మొక్క సూక్ష్మ పోషకాలని అందిస్తుంది నేను ఈ నూనెన్నింటిని వాడి మేలైన కూరగాయలని సాగు చేస్తున్నాను బీర గింజలు నాటిన వారం రోజులకి మొలక రావడం జరిగింది ఆ తర్వాత మొలకొచ్చిన వారానికి 15 రోజుల తర్వాత నేను వేప నూనెని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయడం జరిగింది వేప నూనె మనం 15 రోజుల తర్వాత వాడడం వలన గుడ్డు దశలో ఉన్నటువంటి క్రిములు కూడా నశింపబడతాయి బీర 20 రోజుల పై పంటప్పుడు వేప నూనెని కానుగ నూనెని ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు నూనె కలుపుకొని చెట్టు మొదట్లో పోయడం వలన చెట్టు ఎదుగుదల బాగుంటుంది కాకర బీర రెండు పంటలకు కూడా ఈ పిచికారీ వలన ఎదుగుదలకొని మనం ఎరువులు ఏమి వాడము కాబట్టి ఇది వీటికి మనం పోషకాలు కూడా నూనె రూపాన్ని వీటికి అందించాలి కాబట్టి ప్రతి వారం కూడా ప్రతి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో నూనెను కలుపుకొని పిచికారీ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల బీర కాకర రెండు కూడా ఎదుగుదల బాగుంది ఇది 45 రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయినప్పుడు మనం కొబ్బరి నూనెను కూడా ఈ నూనెలతో పాటు కలుపుకొని కొబ్బరి నూనె స్ప్రే చేయడం వలన పూత ఎక్కువ వస్తుంది కొబ్బరి నూనెలో నత్రజని
బోరాన్ ఉంటుంది కాబట్టి పూత బాగా వచ్చేదానికి సహకరిస్తుంది. బీర 45 రోజుల నుంచి పూత దశ ప్రారంభమవుతుంది. ఆ పూత దశ ప్రారంభమైనప్పటి నుంచి పండుగల వల్ల కాయ తులసే ప్రమాదం ఉంది. అదేవిధంగా దోమల వల్ల మనం పంట దెబ్బతినే అవకాశం లేకుండా దోమలకు గాను పసుపు కలర్ కలిగిన అట్టలను కానీ ఆ ఆకర్షణీయమైనటువంటి అట్టలకి గ్రీస్ పూసి ఒక 20 చోట్ల ఎకరాల్లో పెట్టడం వల్ల దోమలు కూడా వీటికి అతక్కుపోయి పంటని మనం కాపాడుకోగలుగుతున్నాం. అదే విధంగా పండుగను కూడా మనం నివారించుకోవడానికి మనము ఫెర్మిన్ ట్యాబ్స్ అనేసి కొన్ని మార్కెట్లో దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి మనం అక్కడక్కడ ఒక ఎకరాలో 15 దాకా పెట్టడం వలన ఆ పండుగనన్నీ కూడా వాటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పండుగ ఆ బిస్కెట్ స్మెల్ వల్ల అవి లోపలికి వెళ్తాయి. లోపల నుంచి కూడా బయట వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి అవి లోపలే ఉండి అన్నీ కూడా చనిపోతాయి. మనకి బీరలో ప్రధానమైన సమస్య పాము పొడ తెగులు. ఇది నివారణకి కానుగు నూనె దపదపాలుగా వాడడం వల్ల మనకి ఈ పంటలో పాము పొడ తెగులు రాదు. దీని నివారణకి ఏ విధంగా వాడాలంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము నీళ్లు తీసుకొని వాటిలో మొదట 1/2 లీటరు కానుగు నూనె, నీళ్ళలో వేసుకోవాలి. నూనె కరగడానికి కూకుడు రసం, ముందే మనం తయారు చేసి పెట్టుకున్న కూకుడు రసాన్ని లీటర్ నూనెకి 1/4 లీటరు కూకుడుకాయ రసాన్ని కలుపుకున్నట్టయితే మనము వాడుకున్న దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా వేప నూనె కూడా ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాము. వేప నూనెను కూడా మనం 1/4 లీటరు కూకుడుకాయ రసంతో కలిపి దీంట్లో వేసుకున్నాము. దీనికి ఇంకొక 1/2 లీటర్ కూడా మనము పూత బాగా రావడానికి కొబ్బరి నూనెని 1/2 లీటర్ మనం దీంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి నూనెని 1/2 లీటర్లు దీంతోనే కలుపుకుంటున్నాం. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం స్ప్రేయింగ్కి వాడుకోవచ్చు. ఈ విధంగా నూనెలు వాడడం వల్ల కాయకూరల అంగడి వాళ్ళు కూడా నా దగ్గర ఎక్కువ కొనడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది, కలర్ చేంజ్ కాదు. తర్వాత దీని టేస్ట్ను చూసి కూడా కొనేవాళ్ళు కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది మన తోటకే వచ్చి కూడా కొనడానికి వస్తున్నారు. నేను ఇంతకుముందు 2015 అప్పుడు కూరగాయలు సాగు చేసేటప్పుడు ఈ రసాయనిక ఎరువులు అయ్యే ఖర్చు చాలా ఉండేది. అప్పుడు ఇవన్నీ ఈ కూరగాయలు నిల్వ ఉండేది కాదు, ఇంత రేటు వచ్చేది కాదు. తర్వాత ఆ ఖర్చుల వల్ల నాకు ఆదాయంలో కూడా చాలా వరకు తగ్గేది. ఇప్పుడు రసాయనిక ఎరువులు లేదు కాబట్టి మహా అయితే ఒక ఎకరానికి 50 లీటర్ల నీళ్ళు సమర్ వాడుతున్నాను. ఈ 50 లీటర్లు కూడా ఖరీదు చూసినట్టయితే 6 నుంచి 7 వేల రూపాయలు అవుతుంది. అదే మనం పురుగు మందులు ఎరువులు వాడినట్టయితే సుమారు 20 నుంచి 25 వేల రూపాయలు అయ్యేది అన్నమాట. అప్పుడు ఈ విధంగా నేను నూనె వాడడం వల్ల నాకు ఎకరాకు 10-15 వేల రూపాయలు ఆదా అవుతుంది. నేను ఈ కూరగాయలని ఈ నూనెలతో పండించడం వల్ల నాకు ఈ కూరగాయలు మంచి నాణ్యత ఉండడం వల్ల నాకు ఎక్కువ రేట్ ఇచ్చి వాళ్ళు కొంటున్నారు కాబట్టి నాకు రసాయనిక ఎరువులు పండించడానికంటే కూడా ఆదాయం బాగుంది. నాతోటి రైతులు కూడా ఇదే పద్ధతిని అందరికీ కూడా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వ్యవసాయ శాఖ వారికి నా ధన్యవాదాలు.